నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. అల్లూరి పోరాట స్ఫూర్తితో అశాస్త్రీయ పన్ను విధానంపై ఉద్యమించాలి. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు పిలుపు. విమ్స్ లో సోమవారం నుంచి సాధారణ సేవలు అందుబాటులోకి. ఏర్పాట్లు పూర్తి. జిల్లాలో నెమ్మదించిన కరోనా. కనిష్ట స్థాయిలో కేసులు నమోదు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి. అక్షయ గోల్డ్ బాధితుల విజ్ఞప్తి. ప్రొఫెసర్ సుబ్బారావు ఆదర్శనీయుడు. నివాళులర్పించిన ప్రజాసంఘాల నాయకులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు సీతమ్మధార్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. అల్లూరి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. అశాస్త్రీయ పన్ను విధానంపై రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈరోజు స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలని కూడా మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది. కనీసం వారిని చూసైనా సరే రాజకీయ పార్టీలకి అతీతంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలపైన పెను భారం వేస్తుందో ట్యాక్సుల రూపంలో కానీ లేకపోతే ఇంకా ఇటువంటి పనులు ఏదైతే ప్రజలకి ఆమోదయోగ్యం లేనటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కనీసం అల్లూరి సీతారామరాజు గారిలో ఉన్న ఎంతో కొంతైనా సరే స్ఫూర్తిని తీసుకుని ఈ ప్రభుత్వం పైన మనము ఏదైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాలి, చెడ్డ పని చేస్తే దాన్ని మనం విమర్శించవలసిన అవసరం ఉంది. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఇదివరకు బ్రిటిష్ ప్రభుత్వం లాగా అల్లూరి సీతారామరాజుని కాల్చినట్టు కాల్చదు, కానీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాత్రం బాదుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక అరాచక ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఏదైతే ప్రజలకి ఆమోద్యం కానటువంటి విషయాలు ఉన్నాయో తప్పనిసరిగా మన గళము ఎత్తవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తిని కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా చేయవలసిన అవసరం ఉంది. విమ్స్ లో సోమవారం నుంచి సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ కారణంగా ఈ ఏడాది మార్చి 18 నుంచి ఇక్కడ సాధారణ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ సాధారణ వైద్య సేవలు అందించాలని అధికారులు నిర్ణయించారు. కొద్ది రోజులుగా కరోనా తీవ్రత తగ్గుతూ వచ్చింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక కోవిడ్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తూ వచ్చిన విమ్స్లో కోవిడ్ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం 40 మంది వరకు కోవిడ్ రోగులు ప్రత్యేకంగా ఓ బ్లాక్లో వైద్య సేవలు పొందుతున్నారు. దీంతో వైద్యాధికారులు సాధారణ సేవలో భాగంగా ఓపీ సేవలు అందించడంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇక్కడ ఓపీ విభాగాలని శుభ్రం చేయించారు. సుమారు 3 నెలల అనంతరం సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న కరోనా రోగులతో ఎలాంటి సంబంధం లేకుండా ఓపీ సేవలు పునరుద్ధరించనున్నామని, అత్యవసరమైన తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్పేషెంట్ల కోసం 50 బెడ్లు సిద్ధం చేసినట్లు సమాచారం. జిల్లాలో కరోనా నెమ్మదించింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సెకండ్ వేవ్లో 105 రోజుల తర్వాత అత్యల్పంగా శనివారం జిల్లాలో 70 కేసులు నమోదు కావడం విశేషం. దీంతో ప్రజలు అధికారులకు ఉపశమనం లభించినట్లయింది. జిల్లాలో కోవిడ్ కేసులు ఉధృతి తగ్గినప్పటికీ కరోనా వైరస్ మనుగడ కొనసాగుతుంది.
కోవిడ్ సెకండ్ వేవ్లో 105 రోజుల తర్వాత అత్యల్పంగా శనివారం జిల్లాలో 70 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,49,493కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,46,121మందికి చేరింది. చికిత్స పొందుతూ 2 మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,029కి చేరుకుంది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని అక్షయ గోల్డ్ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ అక్షయ గోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖ కమిటీ సభ్యులు రామ్ ప్రసాద్ మాట్లాడారు. అక్షయ గోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేయడం వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డును పడ్డాయని, డిపాజిట్లు కట్టి మోసపోయిన తమకు రాష్ట్ర ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితులకు మాదిరిగానే తమకు సీఎం జగన్ న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ అవసరాల కోసం సేవింగ్ చేసుకున్న సొమ్మును అక్షయ గోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేసి తమను నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తమ డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు రామ్ప్రసాద్ అండి, వైజాగ్. నేను 2007లో కంపెనీ అక్షయ గోల్డ్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యానండి. 2012లో కంపెనీ ఇష్యూ అయ్యి ఆ రోజు బోర్డు తిప్పడం జరిగిందండి. ఈరోజు సుమోటో కేసులో మా డైరెక్టర్లు కొంతమంది ఏజెంట్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుకి ఈరోజు 9 సంవత్సరాలు అయినా ఏ అంటే ఒక్క పేమెంట్ కూడా జరగలేదండి. చాలామంది కస్టమర్లు ఈ కంపెనీ తీసిన తర్వాత చాలామంది కస్టమర్లు ఒత్తిడి వల్ల దగ్గర 450 మంది చనిపోవడం జరిగిందండి. అయితే ఈ 9 సంవత్సరాలు కూడా మనం ప్రభుత్వ అధికారులను మరియు ప్రజాప్రతినిధులను కలిసామండి. మినిస్టర్ని, ఎమ్మెల్యేని, ఇన్ఛార్జిల్ని, వార్డు ఇన్ఛార్జిల్ని, ప్లస్ మా నియోజకవర్గ ఇన్ఛార్జిని అందరూ కలిసామండి. కానీ మనకు ఎటువంటి న్యాయం జరగలేదండి. మాకు ఖాతాదారులకు న్యాయం చేయమని, ఎందుకంటే ప్రతి ఆస్తులు ఉన్నాయి అయితే అంటే మాకు రావాల్సిన పేమెంట్ జరగట్లేదు సార్. దగ్గర 800 కోట్ల దగ్గర ఆస్తి విలువ ఉందండి. కానీ 350 కోట్లు మాకు మెచ్యూరిటీ ఇవ్వాలి. కానీ కోర్టులో కేసు నడుస్తుంది అన్నారు, కానీ ఎక్కడికైనా నడుస్తుంది తెలియలేదు. హైకోర్టు దగ్గరికి వెళ్తే బెంచ్కి రావట్లేదు. అది సిఐడి వాళ్ళకి వెళ్తే ఎక్కడ ఉంటుందో, గుంటూరులో ఉందో తెలియదు, హైదరాబాద్లో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, చెప్పట్లేదండి. అయితే మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు తెలియట్లేదు సార్. మనువాద వ్యతిరేక పోరాట యోధుడు, విద్యావేత్త, హక్కుల ఉద్యమకారుడు స్వర్గీయ ప్రొఫెసర్ కెపి సుబ్బారావు సంతాప సభ రామటాకీ సమీపంలోని అంబేద్కర్ భవన్లో జరిగింది. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజా కళామండలి, అరుణోదయ కళాకారులు విప్లవ గీతాలు ఆలపించి ప్రొఫెసర్ సుబ్బారావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడారు. ప్రజలకు సమస్యలు ఉన్నంతకాలం విశ్రమించకూడదని నమ్మిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ సుబ్బారావు ఒకరని పేర్కొన్నారు. తను నమ్మిన సిద్ధాంతాలను నిజ జీవితంలో ఆచరించి చూపిన ఆదర్శమూర్తిగా ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కెపి సుబ్బారావు గారి సంస్మరణ సభ ఈరోజు జరుపుకుంటున్నాం. దేశంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, మనువాదులు రాజ్యం చేస్తూ ఉన్నారు, భారతదేశ రాజ్యాంగానికి వక్ర భాష్యాలు చెప్పి హిందూ రాజ్యంగా దీన్ని మలచాలని చెప్పని చేస్తున్నటువంటి ప్రయత్నాలు గత 6-7 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో, అంటే బెయిల్ పిటిషన్ మీద విద్యార్థులు సిఏఏ ఎన్ఆర్సీలకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా దేశద్రోహ చట్టాల కిందన అరెస్టులు చేసి, యుఏపీఏ ఈ చట్టాల కిందన అరెస్టులు చేసి బెయిల్ రాకుండా జైల్లో పెడితే దాని మీద ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతూ ఉంది ఎంత దాష్టికమైనటువంటి పరిపాలన ఈరోజు ఈ దేశంలో సాగుతూ ఉందని. మరి ఈ క్రమంలో పౌర హక్కుల సాధన కోసం భారత రాజ్యాంగం
ఈ దేశ పౌరులకు ఇచ్చినటువంటి హక్కుల పరిరక్షణ కోసం వాటి అమలు కోసం సిఎల్సిలో పనిచేస్తూ కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ చివరిదాకా ఒకసారి ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్గా పనిచేస్తున్నా రిటైర్ అయినా కూడా ఆ సంఘం యొక్క కార్యకలాపాలు తను నమ్మినటువంటి ఆ పౌరులు పౌర సమాజం పౌర హక్కులు వాటి కోసం కట్టుబడి పనిచేసినటువంటి కేపి సుబ్బారావు గారి యొక్క ఆయన ఆలోచనలు ఆయన పనిచేసిన విధానాన్ని ఇప్పటికీ సమాజంలో దాని యొక్క ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని అందుకు అందరూ కలిసి కృషి చేయాలని చెప్పని కోరుతూ సెలవు. క్షత్రియ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మన్నెం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 124వ జయంతి కార్యక్రమం సీతమ్మధార అల్లూరి విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. అల్లూరి విగ్రహానికి వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాడిత పీడిత గిరిజనుల సముద్ధరణ కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని గుర్తు చేశారు. అల్లూరి ఆశయ సాధన దిశగా జగన్ సర్కార్ గిరిజనుల అభివృద్ధికి వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఇతోధిక కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన మహిళను రాష్ట్ర హోంశాఖ మంత్రిని చేసిన ఘనత సీఎం జగన్దని పేర్కొన్నారు. అలాగే క్షత్రియుల అభివృద్ధి కోసం క్షత్రియ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత కూడా సీఎందేనని కొనియాడారు. విప్లవ వీరులు, స్వతంత్ర సమరయోధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన పాలిటి దైవంగా గిరిజనుల యొక్క సమస్యల కోసం ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యంపై ఎనలేని పోరాటం చేసి ఒక వీరుడుగా భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ విధంగా ఖ్యాతి గడించిన స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా క్షత్రియ కార్పొరేషన్ క్షత్రియ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్షత్రియ ఫెడరేషన్ పెద్దలు చైర్మన్ పెదబాబు గారు, అదేవిధంగా సెక్రటరీ గణపతిరాజు గారు, మా కార్పొరేటర్స్ స్థానిక కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు గారు, పద్మారెడ్డి గారు లీలావతి ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనందరం అలాంటి మహనీయులు జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ ఏ విధంగా అయితే నివాళులు అర్పిస్తామో అదేవిధంగా ఆ మహనీయుల యొక్క ఆశయాలను లక్ష్యాలను కూడా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా వారి యొక్క ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు ఆనాడు తాడిత పీడిత గిరిజన ప్రజానీకం కోసం ప్రాణత్యాగం చేశారో ఆయన చేసిన విధంగా ఆయా వర్గాల వారికి సంబంధించిన అన్ని విషయాల్లోని కూడా వారికి మౌలిక వసతుల కల్పనలో కానీ వారికి సంబంధించిన జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విషయంలో కానీ మనం కృషి చేయాలి. సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో మన్నెం వీరుడు అల్లూరి 124వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి సిపిఐ నాయకులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రామణ మాట్లాడారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ధైర్య సాహసాలతో గడగడలాడించి మాతృభూమి దాస్య శృంఖలాల విముక్తి కోసం ప్రాణాలర్పించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజని గుర్తు చేశారు. ఆయన వీరోచిత పోరాటాన్ని ప్రస్తుత తరానికి కథలు కథలుగా చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు 124వ జయంతి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా విశాఖపట్నం సీతమ్మధార జంక్షన్ వద్ద ఈరోజు ఏఐటియుసి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరుని విశాఖ జిల్లాకి పెట్టాలని చెప్పి, అలాగే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణదేవపేట ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు సమాధి, దాన్ని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే నేటి పాఠ పుస్తకాల్లో అల్లూరి సీతారామరాజు యొక్క ఆశయాలను ఆయన ఏ ఉద్దేశంతో అర్జున గిరిజన
బడుగు బలహీన వర్గ ప్రజానీకం కోసం ఆయన అలుపు ఎరగిన పోరాటం చేశారో ఆ పోరాట చరిత్ర అనేటువంటిది నేటి తరానికి అవసరమని చెప్పి భావిస్తా ఉన్నాం. మండి విప్పల వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా మరి అల్లూరి సీతారామరాజు గారి యొక్క త్యాగానికి పోరాట పటిముకు ఆయన చేసినటువంటి ఉద్యమం ఫలితంగా ఈరోజు గిరిజన ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో ఇవాళ గిరిజనులు బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద పోరాటం చేసి ఇవాళ సొంతంగా బతకగలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి వీరుడు పోరాట పూర్తితో భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గాలు ఆనాడు ఏదైతే అల్లూరి సీతారామరాజు తెల్లవని తరిమి కొట్టడం త్యాగం చేశాడో ఇవాళ ఉన్నటువంటి పాలకవర్గాలు మన ఓట్లతో మనకు ఎక్కినప్పుడు గద్దెరెక్కి ఇవాళ మళ్ళీ తెల్లవని పరిపాలన మరిపించే విధంగా పాలన సాగిస్తున్నారు. అందుకు ఉదాహరణగానే ఇవాళ మతోన్మాదం, ఆకలి, దరిద్రం, దోపిడీ, నిరుద్యోగం అన్ని విలేతాడడం చేస్తున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో కూడా ఇవాళ కూడా కడుపు నిండా కూడు లేనటువంటి ఉండడానికి ఇల్లులేనటువంటి నిర్భాగ్యులు ఇంకా ఉన్నారంటే ఈ దేశ పాలక వర్గాలు ఎవరి కోసం పనిచేస్తున్నారని దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి అల్లూరు రగిలించినటువంటి పోరాట స్ఫూర్తితో మేము మరిన్ని పోరాటాలకి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో కరోనా మనుగడ కొనసాగుతోంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం కోవిడ్ కేసులు కాస్త తగ్గాయి. అదే సమయంలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా నిలకడగానే నమోదవుతున్నాయి. శనివారం కొత్తగా 2 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనాతో పాటు శనివారం బ్లాక్ ఫంగస్ జోరు తగ్గింది. కరోనా జోరు తగ్గినప్పటికీ వైరస్ మనుగడ కొనసాగుతుంది. పట్టు విడుపులు ప్రదర్శిస్తూ ప్రజలు, అధికారులను అయోమయానికి గురిచేస్తుంది. మరోపక్క బ్లాక్ ఫంగస్ కూడా కొత్త కేసులు నమోదు చేస్తూ కలవరపెడుతుంది. ఇక బ్లాక్ ఫంగస్ కేసుల విషయానికొస్తే శనివారం కొత్తగా 2 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 316కు పెరిగింది. ఇందులో 182 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా చికిత్స పొందుతూ మరో 2 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 29కి చేరింది. మన్నెం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని పురస్కరించుకుని సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ యూత్ వింగ్ రక్తదాన శిబిరం నిర్వహించింది. దాదాపు 120 మంది ఈ శిబిరంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా క్షత్రియ యూత్ వింగ్ అధ్యక్షులు మంతన కిషోర్ వర్మ మాట్లాడారు. ప్రతి ఏటా అల్లూరి జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 120 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి సందర్భంగా క్షత్రియ యూత్ వింగ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. మేము ప్రతి ఏటా చేసేది ఇది. దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక 120 నుంచి 130 యూనిట్ల దాకా కలెక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో ఎవరికైనా అత్యవసరంగా బ్లడ్ అవసరం అయితే మేము వాళ్ళకి బ్లడ్ ఇచ్చి రోటరీ క్లబ్ వారి సహకారంతో ఇవన్నీ చేస్తున్నామండి. మేము ఈ కరోనా సమయంలో కూడా ఈ బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి రక్తదాతకి మేము పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ అలాగే మా సమితి వారు కూడా, సమితి పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఇలాగే ప్రతి సంవత్సరం మేము కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాం. పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో అల్లూరి 124వ జయంతి కార్యక్రమం జరిగింది. అల్లూరి విగ్రహానికి భాస్కర్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన పోరాట పటిమతో గడగడలాడించి మాతృభూమి దాస్య శృంఖలాల విముక్తి కోసం ప్రాణాలర్పించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజని గుర్తు చేశారు. ఆయన వీరోచిత పోరాటాన్ని ప్రస్తుత తరానికి కథల కథలుగా చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చరిత్రలో చాలా గొప్ప దినం. ఎందుకంటే దివి నుంచి భూకి దివిరాలిన ఒక ధ్రువతార నాయకత్వ పటిమ అతి చిన్న వయసులోనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అలుపెరగని ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అప్పటికి పట్టిపీడిస్తున్న మన దేశాన్ని పట్టిపీడిస్తున్న బ్రిటిష్ దొరలందరినీ కూడా వాళ్ళ తాలూకా బానిసత్వం నుంచి
విముక్తి చేయాలనే గొప్ప నాయకత్వ పటిమతో ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్స్ అందరికీ కూడా నాయకత్వ లక్షణాలని పుణికిపుచ్చుకొని ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరుస్తూ విప్లవపరుస్తూ స్వతంత్రం రావాలనే ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారకులైన విప్లవ జ్యోతి మన్యం దొర మన్యం పులి మన అన్న అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వం ఎంతో ప్రతి ఒక్కరిని కూడా ఆయన చిందించిన చెమట బిందువులోంచి కానివ్వండి, ఆయన చిందించిన ప్రాణత్యాగం చేసిన రక్త బిందువులోంచి కానివ్వండి, ఈరోజు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇండియన్ అని ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడంటే కారణం ఆ విప్లవ జ్యోతి మన్నందొర అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి అల్లూరికి ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, మా 35వ వార్డులో ఆయన తాలూకా శిలా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఉంచడం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉందని. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. పెరిగిన ధర గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా ఒకేసారి 26 రూపాయలు పెంచేసింది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా పెంచేసింది. 14.2 కిలోల సిలిండర్పై 26 రూపాయలు పెంచేసింది. పెరిగిన ధర గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ ధరల పేరుతో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం ప్రతిరోజు మారుస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు 100 రూపాయలు దాటేశాయి. వంట గ్యాస్ ధరలను కూడా 3 నెలలకొకసారి పెంచేస్తుంది. గతంలో ధర పెంచినా అది వినియోగదారులపై పడేది కాదు, ప్రభుత్వమే రాయితీగా దానిని భరించేది. కానీ గత 7 కాలంగా రాయితీని బాగా తగ్గించేసింది. ప్రస్తుతం సిలిండర్కు 812 రూపాయల వరకు చెల్లిస్తుంటే రాయితీగా బ్యాంక్ ఖాతాలో 4 రూపాయల కంటే తక్కువే పడుతుంది. అంటే దాదాపు రాయితీని ఉపసంహరించుకున్నట్లే. ఇంతకుముందు ఎప్పుడో గాని ధరలు పెరిగేవి కాదు, కానీ గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు పెరిగాయి. ఆత్మ నిర్భర్ భారత్ అని పేరు చెప్పి భారత ప్రధానమంత్రి 130 కోట్ల మంది ప్రజల్ని ఖచ్చితంగా మోసం చేస్తున్నారు. ఈయనకి మోసం చేయడంలో ప్రపంచ రికార్డులో ఇతనుకి అవార్డు ఇవ్వాలని విశాఖ నగర ప్రజలందరి తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఇటీవల ఒకే నెలలో 32 సార్లు పెట్రోల్ ధరలు పెంచినటువంటి ఘనమైన ప్రధానమంత్రి గారు ఇప్పుడు గ్యాస్ నిన్ననే 25 రూపాయలు ఒక్కసారి పెంచారు. ఇప్పుడు 850 రూపాయలు దాటింది గ్యాస్ ధర. దాదాపు 1000 రూపాయలు చేయడానికి నిర్ణయించుకున్నట్టు కనబడుతుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ప్రజల జీవన స్థితిగతులు అతలాకుతలం అవుతున్నాయి. రోజువారీ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంపే కాకుండా సామాన్యులు వాడుకున్నటువంటి వంట గ్యాస్ ధర ఇలాగ నిత్యం పెంచుకుంటూ పోతే ఎలా బతుకుతారని 130 కోట్ల మంది ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా హేయమైన చర్య. తక్షణమే ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలా, తక్షణమే గ్యాస్ ధరలు కూడా రద్దు చేయాలని విశాఖ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత 7 అక్టోబర్లో విశాఖలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 602 రూపాయలు ఉండేది. అది గత డిసెంబర్లో 702 రూపాయలకి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్లో 827 రూపాయలు ఉండేది. మే నెలలో 10 రూపాయలు తగ్గించి 817 రూపాయలు చేసింది. ఇప్పుడు ఆ ధర 843 రూపాయలు అయింది. అంటే సిలిండర్పై 26 రూపాయలు పెరిగింది. దీనికి అదనంగా డెలివరీ బాయ్స్కు దూరము ఎత్తును బట్టి 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ధర భారంపై సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో HPCL, BPCL, IOCL కంపెనీలకు 12.6 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటితో ప్రతి నెల 7 లక్షల మంది సిలిండర్ విడిపించుకుంటున్నారు. వీరు ఇప్పుడు నెలకు అదనంగా 26 రూపాయల చొప్పున చెల్లించాలి. అంటే ఈ 7 లక్షల నెలకు 1.8 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన గ్యాస్ ధరను తగ్గించడంతో పాటు గతంలో మాదిరిగా సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు మేము మధ్యతరగతి కుటుంబీకులు ఇప్పుడు ఈ మధ్యన పెట్రోల్ ధరలు పెంచేశారు, అలాగే గ్యాస్ ధరలు కూడా ఎక్కువగా పెంచేశారు. ఇన్నాళ్ళు సబ్సిడీ అని 3 నెలలకి 4 నెలలకి ఒకసారైనా వేసేవారు, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు 870 రూపాయలు ఇప్పుడు 1000 రూపాయలు దగ్గర అవుతుంది గ్యాసు. మేము మధ్యతరగతి వాళ్ళు ఎలా కొనుక్కుంటాం?
తర్వాత ఇప్పుడు కరోనా టైం ఒకటి, పనులు లేవు, పాటలు లేవు, ఇలాంటప్పుడు గ్యాస్ ధరలు పెంచేస్తే మేము నిత్యావసర సరుకులకే చాలా బాధపడవలసి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ కూడా మేము అంత రేటు పెట్టి కొనాలంటే మధ్యతరగతి కుటుంబాలకి ఎలా అవుతుంది? దాని గురించి గ్యాస్ గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలని. అదే సబ్సిడీ అప్పుడు 3 నెలలకి ఒకసారి వేసి ఇవ్వరు, తర్వాత నెల నెల 800 రూపాయలు గ్యాస్ కొంటే ఒక 200-300 సబ్సిడీ అని బ్యాంకులో వేసేవారు. ఇప్పుడు అది కూడా లేదు, ఫుల్గా అమౌంట్ మొత్తం తీసుకుంటున్నారు, సబ్సిడీ లేదు, ఏమీ లేదు. దానివల్ల మేము చాలా ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, కూలీ నాలి చేసుకున్నోళ్ళు పని పాటలు లేక 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనాలంటే చాలా కష్టాల పాలు అవుతున్నాము. అదొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయడంగా పనిగా అనేది పెట్టుకున్నది. ప్రజలపై భారాలు అనేది విపరీతంగా మోసి వచ్చిన డబ్బులతోటి పాలన సాగించాలనే ఒక దుష్ట ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది పన్నాగం అనేది చేస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలు అనేది ఎవరూ భరించలేని స్థితికి అనేది ఈరోజు అనేది చేరింది. దాదాపు 40 రూపాయలకి అనేది పెట్రోల్ డీజిల్ అనేది రావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పన్నుల రూపంలో దాదాపు 60 రూపాయల వరకు కూడా వసూలు చేసి ఈరోజుకి పెట్రోల్ అనేది 100 రూపాయలకి అనేది పాకినది. ఇది రోజువారీ కూడా పెరుగుదల అనేది చేస్తూ పోతున్నది. అటువంటి పెరుగుదలతోటి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు రవాణా ఛార్జీలన్నీ కూడా పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల. దానివల్ల అది భరించలేని స్థితిలో ఉంటే ఈరోజు అనేది ప్రజలందరూ కూడాను అవసరమైనది గ్యాస్ అనేది. ఈ గ్యాస్ ధరను కూడాను దాదాపు అనేది ఇప్పటికే 850 రూపాయల వరకు కూడా చేరడం అనేది జరిగింది. మళ్ళీ ప్రజల మీద భారాలు వేయడానికి అనేది మరో 25 రూపాయలు అనేది నిన్న పెంచడం అనేది జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు అనేది పెట్రోల్ అనేది 100 రూపాయలకి ఎలాగైతే అనేదో గ్యాస్ ధర కూడా 1000 రూపాయలు చేయడానికి అనేది ఒక పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది చేసే పరిస్థితి అనేది ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లూరి పోరాట స్ఫూర్తితో అశాస్త్రీయ పన్ను విధానంపై ఉద్యమించాలి, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు పిలుపు. విమ్స్లో సోమవారం నుంచి సాధారణ సేవలు అందుబాటులోకి, ఏర్పాట్లు పూర్తి. జిల్లాలో నెమ్మదించిన కరోనా, కనిష్ట స్థాయిలో కేసులు నమోదు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి, అక్షయ గోల్డ్ బాధితుల విజ్ఞప్తి. ప్రొఫెసర్ సుబ్బారావు ఆదర్శనీయుడు, నివాళులర్పించిన ప్రజాసంఘాల నాయకులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.